జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుండి అసెంబ్లీకి రాజీనామా చేస్తూ ఉన్నారని, కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారని, కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి గారు రాజీనామా చేస్తే ఆ స్థానం నుండి జగన్ గారు పోటీ చేయబోతున్నారని, అసలు ఈ ప్రచారం ఎక్కడ స్టార్ట్ అయిందో నాకు తెలియదు కానీ, ఈ ప్రచారానికి ఆర్జీలు ఎవరో నాకు తెలియదు కానీ, దీని మీద మన అభిప్రాయం చెప్పమని చాలామంది అడుగుతూ ఉన్నారు. అండ్ ఇంట్రెస్టింగ్గా తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఈరోజు ఈ వార్తను క్యారీ చేసుకుంటూ దాన్ని కొట్టి పడేయలేమని చెప్పి దాని మీద కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఇటువంటి ప్రచారం స్టార్ట్ అవ్వడం ఎక్కడ జరిగిందో, అసలు బేస్ ఎక్కడో, ఐ హావ్ నో ఐడియా మినిస్టర్. కానీ ఇది ఏ కోణంలో నుంచి చూసినా, అసలు ఇటువంటి ఆలోచన చేయడం కూడా నన్ను అడిగితే, మరి దీన్ని ప్రచారంలోకి తెచ్చిన వాళ్ళ ఉద్దేశం ఏంటో, ఇటువంటి ప్రచారం చేయడం కనుక వాళ్ళ టార్గెట్ ఏంటో, తెలియదు. ఇటు ఇలా జరగొచ్చా అని చెప్పి ఆలోచన చేయడానికి కూడా మనకు 0.00001% కూడా ఒక్క ఏమంటారు అంత ఒక్క అక్షరంతో కూడిన రీజన్ కూడా దొరకట్లేదు. ఆ ప్రచారం ఎక్కడి నుంచో వచ్చిందో తెలియదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని ఎందుకు చేస్తారు, ఏమవసరం ఉంది ఆ పని చేయడం? అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాదు అనుకుంటే అసెంబ్లీ బయట నుంచి ఫైట్ చేస్తారు. ఇప్పుడు రాజీనామా చేసి కడపకి వెళ్ళి అక్కడ ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి పోవడం ద్వారా రాజకీయంగా వచ్చే మైలేజ్ ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ క్యాడర్కి ప్రజల తరఫున ఫైట్ చేయడానికి చాలా చాలా అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో లేకుండా ఢిల్లీకి రాజకీయాలు చేయాల్సిన ఆవశ్యకత కానీ, ఆ సందర్భం కానీ ఇప్పుడు ఎక్కడైనా ఉందా? మరి ఎందుకైనా ఆలోచన చేస్తారు? ఈ ప్రచారం చేసే వాళ్ళ ఉద్దేశం ఏంటి? దీని వెనక ఏదో మరి, అంటే ఇటువంటి సందేశం పంపాలనుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ ఇప్పుడు నిజంగానే అటువంటి పరిస్థితి వస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఎన్ని కోట్లు ఖర్చు పెడతదో, ఏ స్థాయి వరకు వాళ్ళు వెళ్తారో ఇప్పుడు జరిగే దాడులను చూస్తే తెలియట్లేదా? ఇప్పుడు జరిగే దాడులను చూస్తే తెలియట్లేదా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయాల్సిన అసలు అవసరం ఏంటి? ఎందుకు ఆ ప్రచారం జరుగుతూ ఉంది? అది ఏ విధంగానూ పొలిటికల్గా ఆయనకు మైలేజ్ ఇచ్చేది కాదు. అసలు ఆయన నిర్ణయం తీసుకుంటే పొలిటికల్గా చాలా దారుణమైన నిర్ణయం అవుతుంది అనేది ప్రస్తుతానికి అయితే మన అభిప్రాయం. అసలు ఆయన తీసుకోవడానికి బేస్ కూడా లేదు కదా అనుకుంటున్నాం. మరి ప్రచారం ఎవరు తెచ్చారు లైమ్ లైట్లోకి? దాన్ని ఎవరు మళ్ళీ క్యారీ చేసి ముందుకెళ్తూ ఉన్నారు? దీని వెనక ఏమైనా కనుక వీళ్ళకి ఏమైనా కనుక ఒక టార్గెట్ ఏమైనా ఉందా? నో ఐడియా. బట్ నాకు తెలిసి అది ఏ కోణంలో నుంచి చూసినా బేస్లెస్ ప్రచారం. రాజకీయంగా ఎక్కడే కూడా రవ్వంత మైలేజ్ కనిపించేటట్లు కూడా కనిపిస్తలేదు. మరి దీన్ని ప్రచారంలోకి తెచ్చిన వాళ్ళే దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చెబితే మనము తెలుసుకోవచ్చు.